స్వామియ శరణం అయ్యప్ప, స్వామి శరణం, అయ్యప్ప శరణం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఎన్నో పుణ్యక్షేత్రాల్లో శబరిమలకు సంబంధించిన అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం కూడా ఒకటి. అయితే దేశం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది అయ్యప్ప స్వామి భక్తులు మండల కాలంలో, మండలం అంటే 41 రోజులు అయ్యప్ప స్వామికి ఎంతో నియమనిష్టలతో పూజలు చేసి వాళ్ళు వాళ్ళ ఇరుముడిని నెత్తిన పెట్టుకొని శబరిమలకు అయితే బయలుదేరుతారన్నమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు ఏ విధంగా కేరళ చేరుకుంటారు, అక్కడి నుంచి శబరిమల యాత్ర ఏ విధంగా వాళ్ళు పూర్తి చేస్తారన్నది నేను మీకు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా నా బ్లాగ్లో తెలియజేస్తాను. నా ఛానల్ని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. శివాలయంలో ఇరుముళ్ళన్ని నెత్తిన పెట్టుకున్న తర్వాత మేము ప్రజెంట్ వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 1:35 అయింది రైల్వే స్టేషన్ లో. మన ట్రైన్ వచ్చేసి షాలిమార్ త్రివేంద్రం సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. మేము స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ విశాఖపట్నంలో మనం ట్రైన్ ఎక్కి 2:30 ఎక్కుతాము. రేపు మధ్యాహ్నం దాదాపు 3:30-4 గంటలకు అయితే మనం ఎర్నాకులం, కేరళలో ఉన్న ఎర్నాకులంలో అయితే మనం ట్రైన్ అక్కడ దిగిపోతాం అనమాట. స్లీపర్ క్లాస్ మనకి ఒక మనిషికి వచ్చేసి టికెట్ విశాఖపట్నం నుంచి ఎర్నాకులం వెళ్ళడానికి 810 రూపాయలు అయితే పడింది. అక్కడి నుంచి మనం ఎరుమేలు వెళ్ళి, ఎరుమేలు నుంచి మళ్ళీ పంబకు వెళ్ళి పంబలో స్నానం చేసిన తర్వాత మనం శబరిమలకి అయితే వెళ్తాం అనమాట. ప్రజెంట్ వచ్చేసి మనం ఎర్నాకులం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఎర్నాకులం స్టేషన్ బయటకు అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు మా జర్నీ వచ్చేసి ఎర్నాకులం నుంచి ఎరుమేలు అయితే వెళ్తాము. ఎరుమేలుకు వెళ్ళిన తర్వాత అక్కడ వావరస్వామి గుడి అయితే ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వావరస్వామి గుడిని అయితే మనం దర్శించుకోవాలన్నమాట. దాని ఎదురుగానే మనకి ఎరుమేలు ధర్మశాస్త్ర గుడి కూడా ఉంటుంది. ఆ రెండు దర్శించుకున్న తర్వాత మనం పంపకైతే బయలుదేరుతాము. కేఎస్ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి ఇలాగ ఉంటాయి అన్నమాట. పాతకాలం బస్సెస్ లాగా ఉంటాయి. ఇవన్నీ స్పెషల్ బస్సులు. ఇందాకే నేను కండక్టర్ని అయితే కనుక్కున్నాను. ఇవన్నీ బస్సెస్ డైరెక్ట్గా పంబకు అయితే తీసుకువెళ్తున్నారంట. 295 రూపీస్ ఎర్నాకులం నుంచి డైరెక్ట్గా పంబకి. మధ్యలో ఎరుమేలులో ఒక 1 అవర్ స్టాప్ అయితే ఉంటుందంట. ఆ 1 అవర్ స్టాప్లో మనం వావరస్వామి గుడిని దర్శించుకొని డైరెక్ట్గా మళ్ళీ ఇదే బస్సు వచ్చి ఎక్కితే వాళ్ళు పంబకైతే తీసుకువెళ్ళి వదిలేస్తారు. అదే మాలాగా ఒక 12 మంది, ఒక 15 మంది, 20 మంది, 30 మంది గ్రూప్స్ కింద వచ్చిన వాళ్ళు ఏంటంటే, అగోండి అక్కడ చూస్తున్నారు కదా వాల్వో బస్సెస్ ఉన్నాయి కదా, అక్కడ ఏసీ నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. అలాగే ఆ పక్కన టెంపో ట్రావెలర్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. వాటి రేట్స్ని నేను మీకు వీడియోలో ప్రజెంట్ చేసి చూపిస్తాను. అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా స్వామి శరణం, వెల్కమ్ టు పిలిగ్రిమ్స్ టు శబరిమల. కేరళ స్టేట్ ఆర్టీసీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. స్టేషన్ బయటనే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ అన్ని భాషల్లో ఇక్కడ తెలియజేస్తాం. ఇదే మేము బుక్ చేసుకున్న టెంపో ట్రావెలర్, 17 సీటర్ అన్నమాట. ఎర్నాకులం నుంచి పంబకు వెళ్ళి, పంబ నుంచి మళ్ళీ కొట్టాయం వరకు చేరడానికి 7,500 రూపాయలు అయితే తీసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో బుక్ చేసుకున్న టెంపో ట్రావెలర్లు అన్ని కూడా ఈ విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియాలో అయితే పెట్టేశారు. పెట్టాలి ఆడడానికి ఈ విధంగా ఒక ఏక కత్తి, గద ఇలాంటివన్నీ కూడా అద్దెకి అయితే తీసుకోవచ్చు. ఎరుమేలిలో చాలా షాపులు అయితే ఉంటాయి. అవి తీసుకున్న తర్వాత వావర్స్వామి మసీద్కి అయితే మనం ఇప్పుడు చేరుకున్నాము.
వావర్ స్వామి మసీద్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మసీద్ చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ అయితే చేయాల్సి ఉంటది. అయితే ఈ మసీద్ లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా కొబ్బరికాయనైతే ఇక్కడ కొట్టి దన్నం పెట్టుకోవచ్చు అన్నమాట. మేము కూడా మా కొబ్బరికాయల్ని ఈ విధంగా సమర్పించాము. కొబ్బరికాయల్ని సమర్పించిన తర్వాత నేను మసీద్ లోపల ఏ విధంగా ఉంటాదని చెప్పి నేను ఈ కన్నంలో నుంచి నా మొబైల్ని అయితే లోపలికి పెట్టి ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేశాను మీ అందరి కోసం. లోపల అయితే ఏమీ లేదు. అయితే నేను వెనక్కి వచ్చి పూర్తి ప్రదక్షిణ అయితే పూర్తి చేసి ఇక్కడ వావరస్వామి ఎంట్రన్స్ ముందున మనకి హుండీ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మన దక్షిణ అయితే సమర్పించుకోవచ్చు. వావరస్వామి మసీద్ దర్శనం పూర్తయిన తర్వాత ఆ మసీద్ ఎదురుగా ఉన్న శ్రీధర్మ శాస్త్ర టెంపుల్కి అయితే మనం వెళ్ళి లోపల ఉన్న మణికంఠుడిని అయితే దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఈ వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడ్డాను. ఇదే మణికంఠుడి విగ్రహం ఎరుమేలులో ఉన్న శ్రీధర్మ శాస్త్ర టెంపుల్లో ఉన్నది. దీనికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి నా ఛానల్ని. డ్యాన్స్ని పేట తొల్లాలని అంటారనమాట. అయ్యప్ప స్వామి ఇక్కడ మహిషి అనే ఒక రాక్షసుడిని ఇక్కడ ఎరుమేలులో వధించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విజయానికి అనుగుణంగా వావరస్వామి మసీద్ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు కూడా ఒక నృత్యం అంటూ చేసుకొని ఇక్కడ వరకు రావడం అనేది జరుగుతుంది. దాన్ని పేట తొల్లాలు అంటారు. అయితే ఆడిన తర్వాత మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి లోపల ఒక చిన్న కొలనైతే కనిపిస్తుంది. అక్కడైనా సరే మనం స్నానం అయితే చేయొచ్చు. ఒకవేళ అక్కడ మనం చేయలేకుంటే కనుక అక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా పైపుల్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ అరేంజ్మెంట్ అయితే మనకి దేవస్థానం వాళ్ళు అయితే చేశారు. అక్కడ అయితే మనం స్నానం అయితే చేసుకొని ఇక్కడ అద్దం ముందున మనం అయ్యప్ప స్వామికి సంబంధించిన బొట్లు అయితే పెట్టుకొని మనం అలంకరణ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఎదురుగా, అదే అయ్యప్ప స్వామి గుడి అనమాట. ఎరుమేలికి సంబంధించింది. అక్కడికి వెళ్ళి మనం అయ్యప్ప స్వామిని దండం పెట్టుకున్న తర్వాత మనం పంబకి అయితే రీచ్ అవుతాం అన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత మాకు దారిలో ఆంధ్ర భీమవరం హోటల్ అని ఒకటి కనిపించింది, ఉడుపి హోటల్. అక్కడ మేము ప్లేట్ పూరి అయితే తీసుకున్నాము. మనిషికి వచ్చేసి 70 రూపాయలు అయితే పడింది. ఇప్పుడు మేము వచ్చేసి ఎరుమేల నుంచి పంబకి అయితే బయలుదేరాము. ఎరుమేల నుంచి పంబకి 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కోవిడ్కి ముందు అన్ని ప్రైవేట్ వెహికల్స్ని కూడా పంబ వరకు అయితే పంపించేవారు. అయితే ఇప్పుడు 2022లో కొత్త రూల్స్ ప్రకారం ఏవైతే 12 సీటర్ లోపు వెహికల్స్ ఉంటాయో వాటిని మాత్రమే పంబ వరకు పంపిస్తున్నారు. 12 సీటర్ అబోవ్ ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నీలక్కల్లో అయితే ఆపేస్తున్నారన్నమాట. మేము మా ఇరుముడి సామాన్లన్నీ పట్టుకొని నీలక్కల్ బస్టాప్లోని ఏసీ బస్సు అయితే ఎక్కిసాము. చూడండి ఎంత రష్గా అయితే ఉన్నదో. ఏసీ బస్సు వచ్చేసి ఇక్కడ నీలక్కల్ నుంచి పంబ వరకు అయితే తీసుకువెళ్ళి వదులుతుంది. ఇది 24/7 బస్ సర్వీస్ అయితే ఉంటుంది కేరళ స్టేట్ గవర్నమెంట్ నుంచి. మాకు నీలక్కల్ నుంచి పంబకి వెళ్ళడానికి 80 రూపాయలు అయితే టికెట్ పడింది ఒకవైపు. ఇది ఏసీ బస్ టికెట్. మొత్తానికి మేమైతే పంబకి అయితే చేరిపోయామన్నమాట. ఈ పంబ బస్టాప్ చేరుకున్న పక్కనే మనకు కొన్ని మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఆ మెట్లు ఒక 20 మెట్లు దిగంగానే మనకి రైట్ సైడ్ చూస్తే పంబ అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే పంబ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు కూడా చిన్న ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది. అక్కడ భక్తులందరూ కూడా స్నానాలు చేసి ఇరుముళ్ళకి అయితే హారతి తెచ్చుకుంటారు.
టైం వచ్చేసి రెండు పావు అయితే అయింది. పంబ నుంచి సన్నిధానంకి అయితే పాదయాత్ర మొదలు పెట్టాము. చూడాలి ఏ టైంకి అయితే ఎక్కుతాము, టైం ఎంత టైం పట్టింది అది అని కూడా మీకు చెప్తాను. ఇప్పుడే పంబా నది దగ్గరికి వచ్చి స్నానాలు అయితే చేసి అందరం కూడా ఇరుముళ్ళకి తర్వాత మా మాలలకి అన్నిటికి కూడా హారతి అయితే ఇచ్చుకొని పంబా నది నుంచి సన్నిధానం వరకు అయితే పాదయాత్ర అయితే మొదలుపెట్టాం. మొత్తం ఇది వచ్చేసి 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇరుముడికి హారతి ఇచ్చుకున్న తర్వాత మా ప్రయాణం వచ్చేసి పంబా నది నుంచి సన్నిధానం వరకు అయితే కొనసాగనుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మొదటి మెట్టు. ఇక్కడి నుంచి మనం కొండ ఎక్కుతూ శబరిమల అయితే చేరుకుంటాము. కోవిడ్ వల్ల 2020-2021లో అంతగా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరూ కూడా శబరిమల అయితే వెళ్ళలేదు. అయితే మేము వెళ్ళిన టైం 2022 డిసెంబర్ 9వ తారీఖున చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు అయితే కొండకు రావడం మేము చూసాము. అందుకే మేము ఎట్టి పరిస్థితుల్లో రాత్రే శబరిమలకి చేరిపోయి తెల్లవారికల్లా మేము దర్శనం పూర్తి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం అన్నమాట. మనం కొన్ని మెట్లు అయితే ఎక్కిన తర్వాత మనకి మొదటగా వచ్చేది కన్నిమూల మహాగణపతి గుడి. అయితే ఈ విధంగా భక్తులు కొబ్బరికాయలను అయితే కొట్టి కన్నిమూల మహాగణపతి గుడిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత శబరిమలకు రావడానికి మనం శబరిమల వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు కట్టవసరం లేదు. అది తీసుకొని వచ్చి మనం ఇక్కడ చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఆ చెకింగ్ పాయింట్ దగ్గర ఈ వర్చువల్ కూపన్ని మనం చూపించి బార్కోడ్ స్కానింగ్ అయితే చేసిన తర్వాత మనల్ని ముందుకైతే వదులుతారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగానే మనకు ఒక వై జంక్షన్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మనకి రెండు రూట్లు అయితే ఉంటాయి. ఆ రెండు రూట్లలో ఏదైనా రూట్లో మనం వెళ్ళొచ్చు శబరిమలకి. ఫస్ట్ది వచ్చేసి 3.1 కిలోమీటర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 3.53 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ప్రస్తుతానికి వచ్చేసి పై రోడ్ల నుంచి అయితే శబరిమల చేరుకుంటాను. నేను దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కింద రోడ్ల నుంచి అయితే వస్తాను. అప్పుడు మీకు ఆ రోడ్డు కూడా ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను. వెళ్ళే దారి వచ్చేసి ఇలా ఉంది. ఇంతకుముందు ఈ పలకలు అయితే ఉండేవి కాదంట. ఈ కొండ అంతా ఒక మట్టి రోడ్లాగా ఉంటే పిక్కలు అన్నీ ఉంటాయి. అప్పట్లో వెళ్ళిన చాలా గ్రేట్. ఈ మధ్య కోవిడ్లో ఈ వర్క్ అంతా పూర్తి చేశారు, ఇలా రాయి పలకలు అయితే వేశారు. స్వామి శరణం, ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్. ఈ ఏదో మెడిసినల్ వాటర్ అయితే ఇస్తున్నారు. ఈ మెడిసినల్ వాటర్ ఏదైతే ఉన్నదో దానివల్ల చాలా ఎనర్జీ అయితే వస్తుంది కొండ ఎక్కడానికి. అంతేకాకుండా దారిలో వెళ్ళేటప్పుడు మనకి పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లు, అలాగే ఫ్రూట్ షాపులు, గ్లూకోజ్ షాపులు, టీ స్టాళ్ళు, కొబ్బరి బొండం షాపులు, ఇలాగా ఎన్నో ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. కొండ ఎక్కేటప్పుడు ఎవరికైనా భక్తులకి ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్ ఫెసిలిటీ సెంటర్లు కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన అప్పచ్చిమేడు టాప్కి అయితే వచ్చేసాం. శబరిమల కొండ మొత్తంలో ఇదే చాలా కష్టమైన కొండ, చాలా నిలువుగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కేటప్పుడు చాలామంది భక్తులు ఆగి ఆగి కూర్చొని వెళ్తూ ఉంటారన్నమాట. మనం వెళ్తున్న దారి అయితే చాలా దట్టమైన అడవి. నేను నైట్ టైం వీడియో తీయడం వల్ల ఇక్కడ సరిగ్గా ఏమి చూపించలేకపోతున్నాను. నేను రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం శబరిమల అడవి ఏ విధంగా ఉన్నదన్నది మీకు ఆ వీడియోలో అయితే చూపిస్తాను.
కరెక్ట్ గా షెడ్ నంబర్ 15 కి 200 మీటర్ల దూరంలో శరణగుత్త అయితే ఉంటది. ఎరుమేలులో కన్నిస్వాములందరూ కూడా ఏదైతే ఏకం తీసుకుంటారో అది ఇక్కడికి వచ్చి అయితే గుచ్చుతారు. శరణగుత్త నుంచి అయితే ఇలాంటి ప్లెయిన్ రోడ్ అయితే ఉన్నదన్నమాట. కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు శరణగుత్త నుంచి. నార్మల్గా ఉంది నటకదారి. శరణగుత్త నుంచి షెడ్ నంబర్ 17, 18 అంతా కూడా చాలా ప్లెయిన్గా అయితే ఉన్నదన్నమాట. ఎటువంటి మెట్లు కూడా అంతగా లేవు. షెడ్ నంబర్ 15 వరకు అయితే చాలా స్లోప్ అయితే ఉంది. ఆ తర్వాత అంతా కూడా బాధంతా కూడా మర్చిపోతాం. ప్రశాంతంగా అయితే నడుచుకుని వచ్చేస్తే ఇవ్వండి. ఈ విధంగా ఇలా ప్లెయిన్ రోడ్ అయితే ఉన్నది. మేము రాత్రి అంతా కూడా చాలా పెద్ద క్యూ లైన్ ని దాటుకుంటూ మొత్తానికి అయ్యప్ప స్వామి యొక్క 18 మెట్లు వరకు అయితే చేరిపోయాము. ఈ 18 మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పక్కనే కొబ్బరికాయ కొట్టే స్థలం అయితే ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత 18 మెట్లు ఎక్కి ధ్వజస్తంభం దగ్గరికి అయితే చేరుకుంటాము. ఈ వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడ్డాను. ఈ వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇవే అయ్యప్ప స్వామి యొక్క 18 మెట్లు. ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనం మెయిన్ టెంపుల్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతాం అన్నమాట. ధ్వజస్తంభం పక్క నుంచి ఒక దారి అయితే ఉంటుంది. ఇలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసి ఇగోండి ఇక్కడ బంగారం పోతలో కనబడుతుంది కదా, అదే మణికంఠుడి మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా దర్శనానికి అయితే లోపలికి వెళ్తాం. దర్శనం అయిపోయిన తర్వాత మా నెయ్యి కొబ్బరికాయలన్నింటినీ కూడా పగలగొట్టి నెయ్యిని అయితే తీసాము. నెయ్యి అయితే చాలా ముద్దగా వచ్చింది. మా పూజలన్నీ కూడా బాగా ఫలించాయి. దర్శనం అయిపోయిన తర్వాత మనం ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ మనం అప్పం అలాగే అరవానా రెండు ఉంటాయి, ఆ రెండు తీసుకోవచ్చు. అప్పం వచ్చేసి 50 రూపాయలు, అరవానా వచ్చేసి ప్రజెంట్ 100 రూపాయలు అయితే ఉన్నది. ప్రసాదం తీసుకున్న తర్వాత మేము మాళికాపురోత్తమ దేవి గుడికి కూడా వెళ్ళాము. ఇక్కడ ఈ విధంగా మాళికాపురోత్తమ దేవి గుడిపైన జాకెట్లు అయితే విసురుతారు అమ్మవారికి సమర్పించడానికి. అలాగే గుడి చుట్టూ కూడా ఈ విధంగా కొబ్బరికాయలు అయితే దొండ్రిస్తారన్నమాట. మాళికాపురోత్తమ దేవిని దర్శించుకున్న తర్వాత ఎదురుగా వావరస్వామి మసీద్ కూడా ఉంటుంది. వావరస్వామి మసీద్ చూసిన తర్వాత నెయ్యి కొబ్బరికాయలు కొట్టినవి ఈ విధంగా అగ్నికుండంలో వేస్తారు. మేము దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు రెండో దారి కూడా చూపిస్తా అన్నాను కదా, ఇదే ఆ దారి. శబరిమల కొండ చాలా ఎత్తు అయితే ఉంటుంది, ఎక్కడం కష్టమవుతుంది. ఎవరైతే పెద్దవాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా డోలీ అయితే కట్టించుకోవచ్చు. ఈ విధంగా నలుగురు ఆ మధ్యలో ఉన్న మనిషిని మోసుకొని అయితే వెళ్తారు. ఒకవైపు ఛార్జీ వచ్చేసి 3,250 రూపాయలు అయితే వీళ్ళు తీసుకుంటారు. శబరిమలకి వెళ్ళే సరుకులన్నీ కూడా ఈ విధంగా ట్రాక్టర్లో ముందు వెనక లోడ్ అయితే చేసి ఈ విధంగా కొండంతా కూడా ఎక్కిస్తారన్నమాట. కొంతమంది స్వాములు నడలేక అడ్డదారుల నుంచి అలాగా కొండ అయితే దిగిపోతున్నారు. కానీ చాలా జాగ్రత్తగా అయితే దిగాల్సి ఉంటుంది. ఇదిగో చూడండి, ఇంకో ట్రాక్టర్ అయితే వెళ్తుంది లోడ్ పట్టుకొని. అక్కడ నిత్యావసరాల వస్తువులన్నీ కూడా పట్టుకువెళ్తుంది. మొత్తానికి మనం అయితే కొండ అయితే దిగిపోయాము. దాదాపు మీకు తెల్లవారు చూపించాను కదా ఒక వై జంక్షన్ అయితే వస్తుందని, అక్కడ వరకు అయితే మనం చేరిపోయాము. అదిగోండి ఆ పై రోడ్ ఏదైతే ఉందో మనం రాత్రి అయితే పైకి నడుచుకొని వెళ్ళాము. ఇప్పుడు వచ్చిన దారి అయితే కింద దారి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కన్నెమల మహాగణపతి గుడి దగ్గర మేళా శాంతి అనే ఒకటి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి గురుస్వామి చేతుల మీదుగా మనం మాలను అయితే తీసి ఈ దీక్షను అయితే మనం అక్కడితో పూర్తి అయితే చేస్తాము.
మొత్తానికి మనం కన్నెమూల మహాగణపతి గుడి దగ్గర మేళాశాంతి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా గురుస్వామి ఈ మేళాశాంతిలో అందరికీ మాలలను అయితే తీసి దీక్షను అయితే అక్కడతో పూర్తి అయితే చేస్తారు. మొత్తానికి మా దర్శనం అయిపోయి మేము పంబా నది దగ్గరికి అయితే చేరిపోయాము. రాత్రి మీరు చూశారు కదా ఈ ఏరియా అంతా కూడా అసలు జనాలు అయితే లేరు. మేము చాలా ఈజీగా నడుచుకొని అయితే వెళ్ళిపోయాము. మా దర్శనం పూర్తయ్యి మేము తెల్లవారి 11 గంటలకి కిందకు వచ్చేసరికి లైన్ అయితే చూసారా, దాదాపు శబరిమల కొండ దగ్గర నుంచి పంబా నది తీరం వరకు కూడా ఇక్కడ క్యూ లైన్ అయితే ఉన్నది. ఇదంతా కూడా దర్శన లైను. ఇంకా చూడండి భక్తులు వస్తూనే ఉన్నారు. మొత్తానికి మనం తిరిగి పంబా నది దగ్గరికి అయితే చేరిపోయామన్నమాట. మీకు నిన్న రాత్రి సరిగ్గా చూపించలేకపోయాను కదా, ఇదే పంబా నది. చూడండి భక్తుల రద్దీ ఎంత పెరిగిపోయిందో. మనకి అక్కడ 2 కొండలు అయితే కనబడుతున్నాయి కదా ఎదురుగా, ఆ 2 కొండల వెనకాతల ఇంకొక కొండ అయితే ఉంటుంది, అక్కడే శబరిమల అయితే ఉంటుంది. మేము తిరిగి రిటర్న్ అయితే అయిపోతున్నాము. రిటర్న్ వెళ్ళే దారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా చాలా రబ్బర్ చెట్లు అయితే కనబడతాయి. ఆ రబ్బర్ చెట్లలో నుంచి వచ్చే పాలను ఫ్యాక్టరీకి పంపి అక్కడ రబ్బర్ని అయితే తయారు చేస్తారు. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. నేను తిరిగి తిరువనంతపురం నుంచి విశాఖపట్నం అయితే చేరిపోయాను. అక్కడి నుంచి ఇంటికి జాగ్రత్తగా అయితే రీచ్ అయిపోయాను. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా శబరిమల యాత్రని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ యాత్ర మీకు చాలా మంచి జ్ఞాపకంగా అయితే మిగిలిపోతుంది. సో ఇదే ఫ్రెండ్స్ శబరిమల యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు. వీడియో డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప.